నాకసలు తెలియక అడుగుతాను మొగుడు అంటే కరెంట్ బల్బా కొనే ముందు టెస్ట్ చేయడానికి బల్బ్ అయితే వెలి గారిపోతుంది మగాడైతే ఎంగిలి చేసి కడుపిస్తాడు ఫ్యూజ్ మార్చాక కరెంట్ వచ్చినట్టు లేట్ గా జ్ఞానోదయం అయితే ఏ లాభం తప్పు రాస్తే రబ్బర్ తో తుడిపేసుకోవచ్చు తప్పడు అడుగు వేస్తే దేంతో తుడిస్తే పోతుంది దేంతోనో తుడవక్కర్లేదు మా చెల్లైని అమెరికా పంపిస్తాను అక్కడే డెలివరీ అవుతుంది కావాలంటే ఇండియా వస్తుంది లేదంటే అక్కడే ఉండిపోతాను మిమ్మల్ని చూస్తుంటే నేను మీకు భారంగా తయారైనట్టు వదిలించుకోవడం ఎలా అని కింద మీద పడుతున్నట్టు అర్థమవుతుంది నేను పోతున్నాను నన్ను అమెరికా పంపే శ్రమ మీకు ఇవ్వను అది కాదు మామ ఉద్దేశం ఏ ఉద్దేశమేనా ఇక మీరు నన్నే మోయకర్లేదు నన్ను నా కడుపు నేనే మోసుకుంటాను గుడ్ బై శిరీష అమ్మా శిరీష అమ్మా इंत ఆపరేషన్ చాలా అర్జెంట్ సంతకం మీరు చేయండి సిస్టర్ లైవ్ ఏ యూజ్లెస్ ఫెలో రక్షించండి మీ కాళ్ళు పట్టుకుంటాను నా బిడ్డకి మీ పేరు పెట్టుకుంటాను అని చెప్తాను అనుకున్నావా పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి నా కోసమే రక్షించావో కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమే రక్షించుకున్నావో చిరుక్కుపోయా మొన్న నాతో ఏ సంబంధం లేదని తప్పించుకున్నావు కదూ ఇప్పుడు నా బిడ్డకి నువ్వే తండ్రివని రాతపూర్వకంగా ఒప్పించాను నీ వేలుతో నువ్వే పోటు పడుచుకునేలా వేలి ముద్ర వేసుకున్నావు మిస్టర్ సంబశివరావు నీ మీద చీటింగ్ కేసు 420 కేసు మానభంగం కేసు అన్ని కేసులు పెడతాను చదువురాదు కదూ ఏడు వరకు అంకెలు నేర్చుకో జైల్లో ఊచల్లెక్కి పెట్టాలి కదా యూస్లెస్ ఫెలో వారిలో ప్రధాన పాత్రధారుడు గాంధీని హత్య చేసిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి పొందారు గాడ్సే పూర్తి పేరు నాథూరామ్ వినాయక్ గాడ్సే ఇతను 1910 మే 19వ తేదీన పూణే జిల్లాలో బారామతి పట్టణంలో జన్మించాడు ఇతని తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే